కాబట్టి వద్దు ఇంకా వాళ్ళ దగ్గర ఆడుతుంటారు. సరే వాళ్ళని మనం అలా చేయకూడదులే. కానీ రైట్ ఎనీవే ప్రసాద్ గారు, ఇప్పుడు మొన్న ఏమో ఐపాక్ వాళ్ళు 35 మంత్రుల మీద ఇచ్చేస్తే ఆరుగురే గెలుస్తారు అని ఒక రిపోర్ట్ ఇచ్చారంటే, తర్వాత వాళ్ళు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ రాసి సోషల్ మీడియాలో వస్తుందని రాస్తే కాదు కాదు ఫేక్ అన్నారు. ఇప్పుడేమో ఇండియా టుడే సీ ఓటర్ సర్వే 17.9% తగ్గి 39% వచ్చాడు సంవత్సర కాలంలో అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అంటే అది ఐపాక్ వాళ్ళ పేరుతో లీక్ అయింది, ఫేక్ కాదు రెజ్యూమే అని అర్థమవుతుందిగా. ఈ రెండింటిని టాలీ చేస్తే బహుశా ఇట్లాంటివన్నీ ఆయన ఏమైనా ఇరిటేట్ చేస్తున్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు అంటే లీకులు ఇస్తున్నది వాళ్లే, ఆ వాటిని బ్రేక్ చేస్తున్నది వాళ్లే, చివరికి ఖండించింది వాళ్లే. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదే 2 సంవత్సరాలకు ముందు నుంచి మైండ్ గేమ్ మారుతుంటే ఆ ఎమ్మెల్యేల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఆయన పార్టీ గెలిచిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఎమ్మెల్యేలను ఆయన గుర్తుపెట్టుకుంటారన్న విషయం పక్కన పెడితే ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన దర్శనం చేసుకున్నారో చెప్పాలి. ఎందుకంటే రోజువారీగా వెళ్ళే వాళ్ళు కానీ మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు కానీ మినహాయించి మరొక ఎమ్మెల్యే నేను ముఖ్యమంత్రిని కలిసేనని చెప్పమనండి, అది ఒక్కటి చాలు మీకు. ఆయన గుర్తుపట్టడం లేదు వేరే విషయం, అసలు ఆయన గుర్తుపట్టే ఎమ్మెల్యేలు ఎంతమంది? మాకు ఆ దర్శన భాగ్యం లేదని ఇటీవల ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యేని ఐపాక్ వాళ్ళు తీసుకెళ్లారు ముఖ్యమంత్రి దగ్గరికి. ముఖ్యమంత్రికి కార్యదర్శులు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఐపాక్ టీం వాళ్ళు తీసుకెళ్లారు. దాన్ని బట్టి ఐపాక్ ఇచ్చింది, అది ఐపాక్ అనేది ప్యాకప్, యూ ప్యాకప్ అని చెప్పి చెప్తుంది ఆయనకి. మీరు దుకాణం సర్దేసుకోండి అనే విషయాన్ని పరోక్షంగా ప్రజలకి ఎమ్మెల్యేలకి కూడా సంకేతం ఇస్తుంది. ఆంధ్రజ్యోతిలో వేసిన 38 రేపు పొద్దున 83 కూడా కావచ్చు. 38 మాత్రం అనుకోకండి, అది 83 కూడా కావచ్చు, అది ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అన్ని రకాల వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యంలో ఉండవలసిన అన్ని వ్యవస్థల్ని ఆయన నిర్వీర్యం చేశాడు. ప్రతిదానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ పట్టుకొచ్చి, సమాంతర వ్యవస్థ పట్టుకొచ్చి, రాజ్యాంగపరమైన వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి రేపు పొద్దున్న ఇప్పుడు ఆయన పెట్టుకున్న సొంత ఏదైతే టీంలు ఉన్నాయో వాళ్లే మిగులుతారు. వాళ్ళు వేయించే ఓట్లు, వాళ్ళు 5-7 లక్షలు ఎంతమంది ఉన్నారు ఆ ఓట్లే పడతాయి, కానీ మిగతా ప్రజలు వేసే ఓట్లు పడవు. ప్రజలు మానసికంగా మార్పు కోసం సిద్ధపడ్డారు. ఎమ్మెల్యేలని చాలామంది ఎమ్మెల్యేలు ఆయన అభద్రతాభావం కల్పించిన ప్రతివాడు తన భద్రత కోసం తను చూసుకుంటున్నాడు. మీరు ఇప్పుడు నిన్న మొన్న బయటపడిన పేర్లు పక్కన పెడితే బయటకు రాని పేర్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మీద ఆయన మాట్లాడిన తీరు స్వచ్ఛంద చక్కగా మాట్లాడితే హర్షించడం పోయి పిలిచి చర్చించి తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ఆయన్ని తప్పులెంచడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఒక్కొక్కరు విడివిడిగా బయటపడి మూకుమ్మడిగా దాడి చేసే పరిస్థితి రాబోతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే మీకు లిస్ట్ కావాలా? మీకు అదే మీ దగ్గర ఉందని తెలుసు సార్. మాకు వెంకటరెడ్డి గారు మీకు లిస్ట్ కావాలా? నాకెందుకు మీడియా పరంగా బయట పెట్టండి, మేము పెడితే న్యూట్రల్ పర్సన్ కింద ఉంటుంది, పెట్టండి. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి సార్. వెంకటకృష్ణ గారు ఇచ్చిన అవకాశం కూడా చెప్తాను. నేను సెప్టెంబర్ నెలలో తల్లి కిందలుగా తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి 120 స్థానాలు వెనకబడతాడని చెప్పాను నేను. ఆయన రెండోసారి అడిగాడు, ఖచ్చితంగా తెల్ల కిందులుగా తపస్సు చేసిన రాడు అని చెప్పాను. ఇవాళ కూడా చెప్తున్నాను, రాసుకోండి. అది 38-83 అయిన రోజు మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. సొంత ఎమ్మెల్యేల మీద మైండ్ కామాడే రాజకీయ నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవడూ లేడు. ప్రతి ఎమ్మెల్యే తన ఎమ్మెల్యేని గెలిపించుకుని తాను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాడు. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్యేని ఓడిపోవాలని ఎవరు కోరుకోడు. ఎన్నో దేశాలు చాలా కాలం ఉంది, కాలం నిర్ణయించాలి, రాజకీయాలు భవిష్యత్తు నిర్ణయించాలి, ఎవరు గెలుస్తారు.